వినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్పై సుప్రీంకు సునీత, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై అభ్యంతరం. నేడు విచారణ చేపట్టనున్న ఉన్నత ధర్మాసనం. మూడో రోజు సిబిఐ విచారణకు హాజరు కానున్న ఎంపీ అవినాష్ రెడ్డి, విచారణలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించాలని సిబిఐకు హైకోర్టు ఆదేశాలు. దస్తగిరికి నోటీసులు జారీ చేసిన ధర్మాసనం. నాలుగేళ్ల పాలనలో జగన్ చేసిందేమీ లేదన్న చంద్రబాబు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపాటు. వివేకాను చంపి నేరాన్ని తమపై మోపారంటూ ఫైర్. సీఎం సొంత ఇలాఖాలో జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి నిరసన సెగ, దేవరాజుపల్లిలో ఎస్సీ కాలనీలో ప్రతి ఇంటిపై టీడీపీ జెండా. ఎమ్మెల్యే వచ్చే సమయానికి ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోయిన ప్రజలు. రేపు నింగులకి దూసుకుపోనున్న పిఎస్ఎల్వీసీ 55 రాకెట్, రెండు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి చేర్చనున్న ఇస్రో. ఈరోజు ప్రారంభం కానున్న కౌంటర్. నేడు రేపు వాతావరణంలో అనూహ్య మార్పులు ఉండే అవకాశం. రానున్న 5 రోజుల్లో వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అలర్ట్గా ఉండాలని ప్రజలకు సూచన. నిన్న గల్ఫ్లో కనిపించని నెలవంక, రేపు భారత్లో రంజాన్ పర్వదినం. నేడు చివరి శుక్రవారం ప్రార్థనలకు భారీగా ఏర్పాట్లు. ఆర్మీ ట్రక్పై ఉగ్రవాదుల గ్రనేడ్ దాడి, 5 సజీవ దహనం. తమ పనే అని ప్రకటించుకున్న జైసే మహమ్మద్ అనుబంధ సంస్థ, దర్యాప్తు చేపట్టిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. కర్ణాటకలో ముగిసిన నామినేషన్ల ప్రక్రియ. 224 స్థానాలకు 3632 అభ్యర్థులు పోటీ. అత్యధికంగా బీజేపీ నుంచి 707 నామినేషన్లు. రేపు అధికారిక భవనాన్ని ఖాళీ చేయనున్న రాహుల్ గాంధీ, సూరత్ కోర్టు పిటిషన్ కొట్టేయడంతో నిర్ణయం. ఎల్లుండితో ముగియనున్న పార్లమెంట్ సెక్రటరీ ఇచ్చిన గడువు. స్పేస్ ఎక్స్ అతిపెద్ద రాకెట్ ప్రయోగం విఫలం. నింగిలోకి ఎగిరిన కాసేపటికే పేలుడు. వైఫల్యం నుంచి పాఠాలు నేర్చుకుంటామన్న మస్క్ సంస్థ.